గతంలో ఎన్నడూ లేని విధంగా కేరళ జల ప్రళయాన్ని చవిచూసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో యుఏఈ కేరళకు 700 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే యుఏఈ ప్రతిపాదనకు కేంద్రం నో చెప్పింది. దీంతో కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీపై విరుచుకుపడుతున్నారు. అసలు యుఏఈ ఆర్థిక సహాయాన్ని కేంద్రం ఎందుకు తిరస్కరించింది, ఇది ఎంతవరకు సమంజసం అన్న సందేహాలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఇదే వాల్చి లీడ్ స్టోరీ. వరద తాకిడితో కకావికలమైంది కేరళ రాష్ట్రం. భారీ వరదలతో ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. వందలాది మంది మృత్యువాత పడ్డారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక ఆస్తి నష్టమైతే సుమారు 25,000 నుంచి 30,000 కోట్ల వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు దేశీయ సంస్థలతో పాటు పలు దేశాలు సాయానికి ముందుకొస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏకంగా 700 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. థాయిలాండ్తో పాటు మరికొన్ని దేశాలు ముందుకొచ్చాయి. అయితే ఈ సమయంలోనే కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. కేరళకు విదేశాలు అందించే ఆర్థిక సహాయానికి కేంద్రం నో చెప్పింది. మరోవైపు ఆపద సమయాల్లో వచ్చే విదేశీ ఆర్థిక సహాయాన్ని తిరస్కరించడమనే సంప్రదాయం ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. 2004 సంవత్సరంలో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. 2004లో తమిళనాడు, అండమాన్, నికోబార్ దీవుల్లో సునామీ వచ్చినప్పుడు, 2005లో కాశ్మీర్లో భూకంపం వచ్చినప్పుడు, 2013లో ఉత్తరాఖండ్లో వరదలు, 2014లో కాశ్మీర్లో వరదలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం విదేశీ ఆర్థిక సహాయాన్ని వరుసగా తిరస్కరిస్తూ వస్తోంది. ఇందుకు కారణం అవి బేషరతు విరాళాలు కాకపోవడమే. కొన్ని స్వప్రయోజనాలను ఆశించి పలు దేశాలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. ఇక ప్రస్తుతం యుఏఈ మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా ఆర్థిక సహాయం ప్రకటించడం ఆలోచించాల్సిన విషయమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎమిరేట్స్ కార్మిక వర్గంలో ఎక్కువ మంది కేరళ వాసులే అవటం వల్ల ఆ దేశం ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని ప్రకటించుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మైనార్టీ వర్గాలు ఎక్కువగా ఉండే కేరళను ఆదుకున్నట్లే ఆదుకుని అక్కడి యువతను తమకు అనుకూలంగా మలుచుకోవడానికే యుఏఈ ఇలాంటి కుట్రపూరితంగా ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చుండొచ్చని కూడా పలువురు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత 4 ఏళ్లుగా దేశ ఆర్థిక ప్రగతి గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రపంచ దేశాల్లో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్కు గుర్తింపు ఉంది. అమెరికా వంటి అగ్రరాజ్యాలు ఆర్థిక సంక్షోభాన్ని చవిచూడాల్సి వచ్చిన సమయంలో కూడా భారత్ ఆర్థిక రంగం ఎంతో బలంగా ఉందని ప్రపంచ ఆర్థిక నిపుణులు తెలిపారు. ఇంతటి బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్ విపత్తు సమయాల్లో విదేశీ సహాయాన్ని స్వీకరించడం దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశమని, అందుకే కేంద్రం విదేశీ సహాయాన్ని సున్నితంగా తిరస్కరిస్తోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ డెస్క్, భారత్ టుడే.